ఫ్రెండ్స్ మనం అనుకున్నట్టుగానే వాట్సాప్ లో కొత్తగా రీకాల్ అనే ఫీచర్ వచ్చేసింది. ఇది ఎలా ఉంటుందంటే మన పెద్దవాళ్ళు అనేవాళ్ళు మాట జారేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వన్స్ మాట జారితే దాన్ని వెనక్కి తీసుకోలేమని. కానీ వాట్సాప్ అంటుంది మీరు మాట జారండి, అది ఎలా వెనక్కి తీసుకోవాలో మేము చెప్తాం, బట్ కండిషన్ సప్లై ఉంటుంది. సో అది ఎలాగో ఈరోజు చూద్దాం. మీరు చూస్తున్నారు సంతు టెక్ ఛానల్, నేను మీ సంతోష్. లెట్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వాట్సాప్లో ఈ రీకాల్ ఫీచర్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఇంతకుముందు మనం వాట్సాప్లో ఎవరికైనా మెసేజ్ పెడితే దాన్ని మళ్ళీ మనం క్యాన్సిల్ చేయలేము అన్నమాట, అంటే దాన్ని రివోక్ చేసుకోలేం. ఎలాగంటే ఇప్పుడు మనం మెసేజ్ పెట్టామనుకోండి, వాళ్ళకి పర్మనెంట్గా డెలివరీ అయిపోతుంది. సో ఆ మెసేజ్ని మళ్ళీ మనం వెనక్కి తీసుకోలేము అన్నమాట. కానీ ఇప్పుడు ఈ వాట్సాప్ రీకాల్ ఫీచర్ ద్వారా మనం ఆ పని చేయొచ్చు, అంటే మనం పెట్టిన మెసేజ్ని మనం మళ్ళీ రీకాల్ చేయొచ్చు, అంటే ఆ మెసేజ్ మనం క్యాన్సిల్ చేసేచ్చు అనమాట వాళ్ళు చూడకుండా. సో వాళ్ళకి డెలివరీ అవ్వకుండా ఆపగలం. సో కానీ దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఆ వెంటనే నేను ఇప్పుడు క్లియర్గా చెప్తాను, చూడండి. ముందు మనం రీకాల్ చేసే పద్ధతి చూద్దాం ఫ్రెండ్స్, ఓకేనా? ఇప్పుడు చూడండి, నేను ఈ అమర్ అట్ కేఆర్కి అనే కాంటాక్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి అతనికి ఒక మెసేజ్ పెడతాను, హాయ్ అని. ఓకేనా, ఈ మెసేజ్ పెట్టాను కదా. సో ఇప్పుడు ఇక్కడ డబల్ టిక్ మార్క్స్ పడ్డాయి, అంటే ఆ అబ్బాయికి ఆ మెసేజ్ రీచ్ అయిందనమాట. సో కానీ నేను ఇప్పుడు ఈ మెసేజ్ని అతనికి వెళ్ళకుండా ఆపగలను, అంటే అతను చూడకుండా. ఓకేనా, చూడండి, లాంగ్ ప్రెస్ చేయండి, పైన ఫోర్త్ ఐకాన్ చూడండి, ఈ డెలీట్ ఉంది కదా బటన్, అది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు ఫ్రెండ్స్ చూడండి, డెలీట్ ఫర్ మీ, క్యాన్సల్, డెలీట్ ఫర్ ఎవరీవన్ అని ఉంది. ఈ డెలీట్ ఫర్ మీ అంటే ఏంటంటే ఇది మనకు మాత్రమే డిలీట్ అవుతుంది, అక్కడ మనం మెసేజ్ పెట్టాం కదా ఈ ఏఎంఏఆర్ అట్ కేఆర్ కానీ అతనికి వెళ్ళిపోతుంది అనమాట, అంటే రెసిపెంట్కి వెళ్ళిపోతుంది. ఈ క్యాన్సల్ అనేది అంటే డిలీట్ అవ్వకుండా, ఏం జరగకుండా. డిలీట్ ఫర్ ఎవ్రీవన్ అంటే ఇదే ఫ్రెండ్స్ మనకు చాలా ఇంపార్టెంట్. ఈ డిలీట్ ఫర్ ఎవ్రీవన్ అనే దాంట్లోనే మనకు ఈ రీకాల్ ఫీచర్ అనేది ఉంది. ఎలాగంటే ఇప్పుడు డిలీట్ ఫర్ ఎవ్రీవన్ అని కొట్టాననుకోండి, ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, యూ డిలీటెడ్ దిస్ మెసేజ్ అని వచ్చింది. సో ఇలాగే మనం పంపిన రెసిపెంట్కి, రెసిపెంట్ అంటే మనం మెసేజ్ ఎవరికైతే పంపుతామో వాళ్ళని రెసిపెంట్ అంటాము. సో ఆ మెసేజ్ పంపిన వాళ్ళు ఉంటారు, రెసిపెంట్ ఉంటాడు కదా, అతనికి కూడా ఇలాగే ఒక ఈ మెసేజ్ బబుల్ ఉంటారు అన్నమాట. దీంట్లో అతనికి ఏం కనిపిస్తుందంటే దిస్ మెసేజ్ వాజ్ డెలీటెడ్ అని కనిపిస్తుంది అనమాట. సో అది ఫ్రెండ్స్ మెయిన్. ఇంకొకటి ఏమంటే దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్, ఇది మనం కేవలం 7 మినిట్స్ లోపే చేయాలన్నమాట. 7 మినిట్స్ దాటి చేసామంటే, 7 మినిట్స్ తర్వాత చేసామంటే అది వర్క్ అవ్వదు. ఆ మెసేజ్ అనేది అతనికి మనం డిలీట్ చేయాలనుకున్నా కూడా చేయలేము అనమాట, అతనికి పర్మనెంట్గా డెలివరీ అయిపోతుంది. సో అలా కాకుండా ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ చాట్ ఓపెన్ చేసి పెట్టుకున్నాను, అక్కడ కూడా అతను ఈ చాట్ విండో ఓపెన్లో ఉంది, అలాంటప్పుడు మనం ఈ మెసేజ్ని అంటే ఈ రీకాల్ ఫీచర్ని ఉపయోగించుకోలేము, అంటే అతనికి మెసేజ్ వెళ్ళిపోతుంది, చూస్తాడనమాట. ఇంకొకటి ఫ్రెండ్స్, మనం ఈ రీకాల్ ఫీచర్ అనేది సక్సెస్ అయిందా అన్సక్సెస్ అయిందా అనేది కూడా మనకు తెలియదు. దీని గురించి వాట్సాప్ మనకేం ఒక నోటిఫికేషన్ అయితే ఇవ్వదు, అంటే మీరు పంపిన మెసేజ్ వాళ్ళు చూసుకున్నారు, మీరు డిలీట్ చేసినా సరే ఆలోపే వాళ్ళు ఓపెన్ చేసి చూసుకున్నారు అనే విషయాన్ని మనకు క్లియర్గా వాట్సాప్ ఏం చెప్పదు మనకు నోటిఫికేషన్ ద్వారా. సో అదొక విషయం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇంకొకటి ఏమంటే, మనకు ఈ ఇందులో ఈ మెసేజ్ ఒకటే కాదు చూడండి, డాక్యుమెంట్ కానీ, ఒక ఫోటో కానీ, వీడియో కానీ, ఒక ఆడియో నోట్ కానీ, లేకపోతే ఈ లొకేషన్ కానీ, కాంటాక్ట్ కార్డ్ కానీ, ఏదైనా కూడా మనం ఈ రకంగానే చేసుకోవచ్చు, అంటే రీకాల్ చేయొచ్చు అనమాట, అది 7 మినిట్స్ లోపలే. ఓకేనా ఫ్రెండ్స్, ఇది. ఇంకొకటి ఏమంటే, ఇప్పుడు ఈ వాట్సాప్ ఫీచర్ అనేది మనం ఉపయోగించుకోవాలంటే, ఈ రీకాల్ ఫీచర్ని ఉపయోగించుకోవాలంటే ఖచ్చితంగా సెండర్ అండ్ రెసిపెంట్ అంటే పంపేవాళ్ళు, తర్వాత ఆ మెసేజ్ ఎవరికైతే వెళ్తుందో వాళ్ళిద్దరూ వాట్సాప్ యొక్క లేటెస్ట్ వర్షన్స్ కలిగి ఉండాలన్నమాట. సపోజ్ మనకిప్పుడు V2.17.400 అనేది మనకి లేటెస్ట్ వర్షన్ వాట్సాప్. సో ఈ వర్షన్ అనేది రెండు ఫోన్స్లోనే ఉండాలి, సెండర్కి రెసిపెంట్కి రెండిట్లోనే ఉండాలన్నమాట డివైజెస్లో. అదే బీటా వర్షన్ అయితే, వాట్సాప్ బీటా వర్షన్ అని ఉంది ఫ్రెండ్స్, అది కొంతమంది ఇన్స్టాల్ చేసుకొని ఉంటారు. వాళ్ళైతే ప్రస్తుతానికి బీటా వర్షన్ V2.17.399 అని ఉంది, ఇది ఇంకా అప్డేట్ రాలేదన్నమాట 400కి. సో బీటా వర్షన్ వాడే వాళ్ళకు కూడా ఇది, ఈ వాట్సాప్ రీకాల్ ఫీచర్ అనేది పని చెయ్యదు. ఇంకొకటి ఫ్రెండ్స్, ఈ వాట్సాప్ రీకాల్ ఫీచర్ అనేది
నోకియా సింబియాన్ ఓఎస్ అండ్ బ్లాక్బెర్రీ ఓఎస్లో కూడా పనిచేయదు. ఈ నోకియా సింబియాన్ ఓఎస్ అంటే మనకు పాత ముందు ఫోన్స్, సో ఇవి మ్యాక్సిమం ఎవరి దగ్గర ఉండవు. ఇన్ కేస్ ఉన్నా కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయదండి ఈ రీకాల్ ఫీచర్ పనిచేస్తుందని. అలాగే బ్లాక్బెర్రీ ఓఎస్కి అయితే ఇంకా కన్ఫామ్గా పనిచేయదు. సో ఇదొకటి ఫ్రెండ్స్. ఇంకేమంటే మనకు బ్రాడ్కాస్ట్ లిస్ట్ తెలుసు కదా, చూడండి ఇక్కడ నాకు 2-3 ఈ ఫిఫ్త్ చూడండి, ఆదిత్య కామా అమరట్ కేఆర్కే ఉంది కదా, ఇక్కడ బ్రాడ్కాస్ట్ లిస్ట్ ఉంది ఫ్రెండ్స్. ఈ బ్రాడ్కాస్ట్ లిస్ట్ గురించి మీకు తెలియకపోతే నా పాత వీడియో చూడండి, వాట్సాప్ లేటెస్ట్ ట్రిక్స్ అని. సో అందులో చెప్పాను ఈ బ్రాడ్కాస్ట్ లిస్ట్ ఎట్లా అంటే, ఇందులో కూడా మనకు ఈ వాట్సాప్ రీకాల్ ఫీచర్ అనేది పనిచేయదు ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు నేను హాయ్ అని పెడతాను నా రెసిపెంట్స్కి, అంటే ఈ బ్రాడ్కాస్ట్ లిస్ట్లో 2 రెసిపెంట్స్ ఉన్నారు. సో నేను హాయ్ అని మెసేజ్ పెట్టాను అనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి లాంగ్ ప్రెస్ చేస్తా కదా, డిలీట్ ఆప్షన్ కొడుతున్నాను. చూడండి నాకు ఓన్లీ డిలీట్ ఫర్ మీ అని మాత్రమే వచ్చింది. ఈ వాట్సాప్ రీకాల్ ఫీచర్ అనేది మనకు ఈ బ్రాడ్కాస్ట్ లిస్ట్కి పనిచేయదు ఫ్రెండ్స్. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఏమంటే మెయిన్ మనం తెలుసుకోవాల్సింది, ఈ వాట్సాప్ రీకాల్ ఫీచర్ అనేది ఓన్లీ మెసేజెస్కి మాత్రమే కాదు, మనకి జిప్స్కి, కాంటాక్ట్ కార్డ్స్కి, తర్వాత డాక్యుమెంట్స్కి, వీడియోస్కి, లొకేషన్ షేరింగ్, స్టేటస్ రిప్లై, దేనికైనా సరే వీడియోస్కి అన్నిటికీ పనిచేస్తుంది ఫ్రెండ్స్. సో ఇది దీని గురించి ఫ్రెండ్స్. ఇది ఇలా ఇండివిజువల్ చార్ట్స్ గురించే కాదు, మనం గ్రూప్ చార్ట్స్లో కూడా ఇదే వర్తిస్తుంది. చూడండి ఇప్పుడు ఇక్కడ శ్రీసాయి హీరోస్ అని ఉంది కదా, సో నేను హాయ్ అని పెడుతున్నా. ఇది చూడండి లాంగ్ ప్రెస్ చేసి డిలీట్ కొట్టానంటే చూడండి ఇక్కడ కూడా సేమ్ ఆప్షన్. ఇలాగే మనకు ఫొటోస్కి, కాంటాక్ట్ కార్డ్స్కి, డాక్యుమెంట్స్కి, జిప్స్కి, వీడియోస్కి అన్నిటికీ ఇలాగే వర్తిస్తుంది ఫ్రెండ్స్. సో కొంతమంది గ్రూప్స్లో పనిచేయదంటున్నారు, కానీ గ్రూప్ చార్ట్స్లో కూడా పనిచేస్తుంది. ఇంకొకటి ఏమంటే మనకు ఇంకొంతమంది ఏమంటున్నారంటే, ఏదైనా కోటెడ్ మెసేజ్ ఉంటుంది కదా, ఈ కోటెడ్ మెసేజెస్ అంటే ఇలాగుంటుందన్నమాట, దీన్ని కోటెడ్ మెసేజ్ అంటారు. సో దీన్ని కూడా రీకాల్ చేయలేమంటున్నారు అన్నమాట. సో అదేం లేదు ఫ్రెండ్స్, దీన్ని కూడా రీకాల్ చేయొచ్చు. చూడండి ఇప్పుడు నేను ట్రై చేస్తాను డిలీట్ చేయడానికి. చూడండి ఇక్కడ కూడా రీకాల్ ఫీచర్ పనిచేస్తుంది. సో ఫ్రెండ్స్ ఇది టోటల్గా మన వాట్సాప్ రీకాల్ ఫీచర్ గురించి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, సో దట్ నేను ఏ వీడియో చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇది వాట్సాప్ లేటెస్ట్ ఫీచర్ రీకాల్ గురించి. సో ఫ్రెండ్స్ ఇది మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, సో దట్ వాళ్ళకు కూడా తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ సంతోష్. బాయ్.